తమిళనాడులో ఏఐఏడిఎంకేతో బయటకు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీలోకి అక్కడ ఉన్నటువంటి చెన్నా చెత్తక పార్టీలు యాడ్ అవుతున్నాయి. అందులో తాజాగా శరత్ కుమార్ పార్టీ వచ్చి యాడ్ అవుతుంది. అది ఓకే, ఎందుకంటే తమిళనాడులో వచ్చేటప్పటికి ఏఐఏడిఎంకే ఒక బలమైన శక్తి పక్కెళ్ళిపోయింది కాబట్టి అట్లాంటి వాళ్ళు వచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ కేరళ అసలు భారతీయ జనతా పార్టీ ఉనికి ఎప్పుడు ఇబ్బందే, 7-10% ఓట్ల దగ్గర ఆగిపోయి ఉన్నది. ఒక కౌన్సిలర్ స్థాయిలో గెలవాలంటేనే వామ్మ అనుకునేటువంటి స్టేజీ, అలాగే తలలు నరికించుకున్న కార్యకర్తలు, ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు ఎంతోమంది ఉన్నా అక్కడ బీజేపీ ఎదుగుదల ఇంతవరకు లేదు. అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ మొన్న వచ్చేశారు బీజేపీలోకి. కరుణాకరన్ కూతురు పద్మజ వేణుగోపాల్ ఇప్పుడు తాజాగా వచ్చి జాయిన్ అయ్యారు కేరళకి సంబంధించిన. ఇప్పుడు ఉమెన్ చాందీ కొడుకు వస్తున్నారు. టోటల్గా బీజేపీలోకి కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సంతానం బారులు తీరడం అన్నటువంటిది కీలక పరిణామం. కేరళలో ఇంతవరకు ఉనికి కోసం వెతుక్కున్న భారతీయ జనతా పార్టీకి ఇది ఒక పెద్ద కీలక మార్పు దక్షిణాది రాష్ట్రాల్లో.